విశాఖ 47వ వార్డ్ ఎన్నికల ప్రచారంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కేకే రాజు పాల్గొన్నారు. వైసీపీ 47 వార్డు అభ్యర్థి కంటిపాము కామేశ్వరికి మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు వైసీపీలో చేరారు. 100 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కేకే రాజు చేతుల మీదుగా కొండవ వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని తెలిపారు. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చొక్కాకుల వెంకట్రావు, ఎన్నికల పరిశీలకులు సేనాపతి అప్పారావు, రాఘవులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే జీవీఎంసీ ఎన్నికల్లో మరి కేకే రాజు గారి ఆదేశాల మేరకు 47వ వార్డులో కంటిపాప కామేశ్వరి విజయం తజ్జం మరి రాష్ట్ర కార్యదర్శి శ్రీ చొక్కాగల వెంకటరావు గారి పర్యవేక్షణలో ఈ రోజు ఇన్ఛార్జిగా రఘుకుమార్ని కేకే రాజు గారు విజయసాయిరెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది. పేదవాడి గుండు చప్పుడు వైఎస్ఆర్ పార్టీ, పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలంటే వైఎస్ఆర్ పార్టీ, ఏదైనా పేదవాడికి అండగా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి అని చెప్పొచ్చు. ఈ రోజు విశాఖపట్నాన్ని రాజధాని తేడానికి కంకణ బొద్దులైన జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటేస్తామని 47వ వార్డు ప్రజలందరూ మొత్తం కంటంతో చెప్తున్నారు. అదే విధంగా అమ్మఒడి గాని వైఎస్ఆర్ ఆసరా గాని వైఎస్ఆర్ సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ చొక్కాకుల వెంకటరావు గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ సోదరులు శ్రీ సేనాపతి అప్పారావు గారికి, రాష్ట్ర భట్రాజుల సంక్షేమ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ రవికుమార్ గారికి, మన అభ్యర్థి 47వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కంటిపాము కామేశ్వర గారికి, అదేవిధంగా జగజ్జీవనరావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు ఆశ రాఘవులు గారికి, వీరరాఘవులు గారు రెండు పైకి మోటూరు వీరరాఘవులు గారికి, సీనియర్ నాయకులు అందరికీ, నాగేశ్వరరావు గారికి, కోరిపల్లి విజయ్కి, మన చెప్పిన వెంటనే పిలిచి పెద్దలు చేసి పిలిచమ్మా, నువ్వు నీకు తప్పకుండా భవిష్యత్తులో పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది, నీ నామినేషన్ విత్డ్రా చేసుకోమని చెప్పగానే వచ్చి తప్పకుండా విత్డ్రా చేసుకుంటా అన్న ఆశాజ్యోతికి, అందరికీ ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వసంతలప్పారావుకి, అందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనకి గత సంవత్సరం మార్చి 23వ తారీఖున జరగాల్సిన ఎన్నికలు ఒక సంవత్సరం పాటు వాయిదా పడటం జరిగింది. దానికి కారణం ఈ రాష్ట్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోని ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా విశాఖపట్నం కార్పొరేషన్కి ఎన్నికలు జరిగితే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వేలాది కోట్ల రూపాయల నిధులు వస్తాయి.